నా పేరు కే రోషేందర్ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను అయ్యా ఈటల రాజేందర్ గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కరెక్ట్ అయితే మా నిన్న ఒక్క మా హరీశాలకు ముచ్చట చెప్పారు ఏంది అది నీ గ్యాస్ ధర 291 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తుందన్న ఓకే నువ్వు అన్నది కరెక్ట్ అయితే అన్న చెప్పినట్టుగా ఆ సవాలు స్వీకరించు ఎందుకంటే నీకి మైలు చేస్తుంది కదా నువ్వు ఏం చెప్పి అడుగుతావు ఓట్లని నువ్వు 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ 500 చేస్తాను ఓటు అడుగు కానీ ఎవలో మీ పెద్దలు పెంచిందని 1000 రూపాయలు అంట మా రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని చెప్పుకొని ఓటు అడుగు ఎట్లా నీకు ఏం అధికత ఉంది ఒకటి మరి ఈ సవాలు స్వీకరిస్తావా హరీష్ అన్నట్టుగా నిరూపించుకుంటా మరి మీ అందరూ నీ వెంబడి తిరుగుతాం మొత్తం అది మొత్తాన్ని మొత్తం కొద్దిగా చెప్పేటప్పుడు వెనుక ముందు ఆలోచన చేయి నీకు ఏమున్నా నువ్వు ఏం చేస్తావని నువ్వు రేపు పొద్దుగాల గెలిచి ఓ మోరీ కడతావా లైట్ పెట్టిస్తావా నువ్వు ఏం పని చేస్తావు ఇప్పుడు గెట్లున్నావు గెలిచినాక కట్టినా ఉంటావు ఇట్లా నువ్వు ఏనా అభివృద్ధి గిది చేస్తా గజ్ చేస్తా మీ ప్రజలకు గజ్ చేస్తా అని చెప్పు అచ్చా నువ్వు 7 సంవత్సరాలు మినిస్టర్ ఉన్నావు ఎక్కడన్నా ఏమన్నా చేసినా చెప్పు నీ పేరు ఎక్కడ ఉందా ఇంకా పాపం పోయిన మా పోయిన చైర్మన్ చేసిన పనులను చెప్పుకొని మేము మూడోసారి గెలిచిన కానీ ఇప్పటి వరకు నువ్వేమైనా చేసినావా నువ్వు చెప్పు ఇంకా నీకు గది కట్టించిన నేను సొంత గది కట్టి నౌకరు పెట్టించిన ఈ మహిళలకు గిజ్ చేసిన నీ ఒకరికి నౌకరులు పెట్టించిన వీళ్ళకి గిజ్ చెప్పు నీకు ధైర్యం ఉంటే చెప్పు నువ్వు ఏం చెప్పకుండా ఏం చేయకుండా నా ఆత్మగౌరవం నా ఆత్మగౌరవం నీకోసం మేము తిప్పలవాడన్నా మేము అది చేయాలన్నా నువ్వు చెప్పు కరెక్ట్ చెప్పు నీకేమున్నావు నువ్వు నీకు ఏం కావాలని కోరుకుని రాజీనామా చేసినావు గది చెప్పు అడుగు అవసరం ఇష్టం ఉంటుంది ప్రజలు ఓట్లు ఎత్తారు లేకుంటే లేదు లేనిపోని అని వాళ్ళకి ఇంత రాష్ట్రం చెప్తుంది అన్నీ అక్కడ ముచ్చట్లు బంద్ చేయి ఇట్లా మీరు బీజేపీలో ఉన్నారు మీకు కేంద్రం నుంచి ఏమి వస్తుందో ఏం తెస్తారో గది చెప్పి అడిగితే జర మీకు వీలు ఉంటుంది వేయడానికి మాకు సొంపు ఉంటుంది అయ్యా ఇట్లా గారు మీరు పార్టీ నుంచి బయటికి ఎందుకు పోయినరో పబ్లిక్ అందరికీ తెలుసు కేవలం మీ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి మీకు ఏదైతే ఉన్నో అక్కడ ఇక్కడ అది కబ్జా చేసిన ల్యాండ్లు కానీ మీకు కాపాడుకోవడానికి మీకంటూ ఒక కేంద్ర ప్రభుత్వం పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళైతే నా ఆస్తుల జోలికి ఎవరు కేసులు పెట్టకుండా చూసుకుంటానే నమ్మకంతో నువ్వు వేయను కానీ ప్రజల కోసం అయితే నువ్వు పోలేదు అందరికి క్లియర్ కట్గా ప్రజలందరికీ తెలిసిపోయింది ముచ్చట తెలిసిపోయాను కళ్ళబొల్లి మాటలు చెప్పి అది చేస్తానా ఇది చేస్తాను ఏడుసుడు తుడుసుడు ఈ యాక్షన్లు బంద్ చేయరు ఇటలేంద్రన్న గారు మీకు ఇకనైనా మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి రండి ఒకటి మీరన్న మాటలు కనుక ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్